అందరికి నమస్కారం ఈరోజు ఒక కొత్త కథని స్టార్ట్ చేస్తున్నాను నా గుండె చప్పుడు నువ్వే ఈ స్టోరీని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఒక స్టోరీలోకి వెళ్దాం హర్ష హర్ష అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు హర్ష ఫ్యాన్స్ బైక్ రేస్ లో అందరికంటే ముందున్నాడు హర్షవర్ధన్ రెడ్డి గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది పక్కనే ఇంకో బైక్ మీద తనని లీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు లీడ్ చేయాలనుకున్న వ్యక్తి సాగర్ ఓ శక్తులా ప్రయత్నిస్తున్నాడు కానీ తన వల్ల కావట్లేదు అంతలో ఏదో తట్టిన వాడిలా ఒక కన్నింగ్ థాట్ వస్తుంది సాగర్కి పౌచ్లో ఉన్న రాడ్ తీ చేతిలోకి తీసుకొని హర్ష బైక్ వీల్స్ మీదికి విసిరి కొడతాడు తన కన్నింగ్ థాట్ని పసిగట్టిన హర్ష ఆ రాడ్ని ఒక చేత్తో అందుకొని సాగర్ వీల్స్ మీదికి విసిరి కొడతాడు అంతే సాగర్ బైక్ పల్టీలు కొట్టుకుంటూ డివైడర్ కి తాకి కింద పడిపోతుంది సాగర్ తలకి బలంగా తగలడంతో స్పృహ తప్పి కింద పడిపోతాడు హర్ష విన్నింగ్ పాయింట్ని చేరుకుంటాడు అందరూ లేచి హర్ష హర్ష అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు హర్ష బైక్ ఆపి స్టైల్గా హెల్మెట్ తీస్తూ యాటిట్యూడ్గా బైక్ దిగి తన ఫ్రెండ్స్ని చూసి గాల్లోకి చేతిని ఊపుతూ ఉంటాడు అంతలో స్పాన్సర్స్ ఈవెంట్ మేనేజర్ పిలవడంతో హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ది రేస్ కాంపిటీషన్ వినరీస్ మిస్టర్ హర్షవర్ధన్ రెడ్డి అని మైక్లో అనౌన్స్ చేయగానే బాంబ్ బ్లాస్ట్ చేస్తూ క్రాకర్స్ కాలుస్తూ బీర్ బాటిల్స్ పొంగిస్తూ ఉంటారు ఈవెంట్ మేనేజ్మెంట్ హర్షవర్ధన్ మీరు బైక్ రేస్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యారు కంగ్రాట్స్ అని చెప్పి కప్ ప్రజెంట్ చేస్తారు హర్ష కప్ని గాలిలోకి చూపిస్తూ ఊపుతూ సైడ్ స్మైల్తో కప్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు అప్పటి వరకు తన కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్స్ ఒక్కో ఒక్కసారిగా దగ్గరికి వచ్చి హర్షని ఎత్తుకొని హో హో అంటూ హర్ష హర్ష అంటూ డ్యాన్సులు చేస్తారు హే దింపండిరా దింపండి అని అనగానే తనని కిందకి దింపుతారు హర్ష బెస్ట్ ఫ్రెండ్ అయిన కిరణ్ దగ్గరికి వచ్చి హర్షను గట్టిగా హక్ చేసుకొని కంగ్రాట్స్ రా అని చెబుతాడు థ్యాంక్స్ రా అని పద అంటూ తన ఫ్రెండ్స్ని తీసుకొని పబ్కి వెళ్తారు పబ్లో బీర్ బాటిల్స్ పొంగిస్తూ చీర్స్ చెప్పుకుంటూ హర్ష ఫ్రెండ్స్ తాగుతూ అమ్మాయిలతో డాన్స్ చేస్తూ ఉంటారు ఒక హర్ష తప్ప నువ్వు రారా అంటూ తనని లాగుతారు కానీ హర్షకు అమ్మాయిలంటే చిన్న చూపు ఉంటుంది కిరణ్ హర్ష దగ్గరికి వచ్చి ఏమైందిరా ఎంజాయ్ చేయొచ్చు కదా అంటాడు మీరు చేస్తున్నారు కదా చేయండి నన్నెందుకు లాగుతావు నీకు అమ్మాయిలంటే ఎందుకు పడదురా అంటాడు అంతలో ఒక అమ్మాయి ఓడ్కా తాగుతూ మత్తుగా దగ్గరికి వస్తూ హర్ష కమ్ బేబీ ఐఎమ్ డాన్స్ విత్ యూ అని అంటుంది హర్ష తనని సీరియస్గా ఒక చూపు చూసి తన పాకెట్లో నుండి మిలమిల మెరుస్తున్న రెండు వేల నోట్ల కట్టను తీసి ఆ అమ్మాయి మీదకి విసురుతాడు ఆ అమ్మాయి థ్యాంక్స్ హర్ష అని మత్తుగా అంటూ ఆ నోట్ల కట్టని తీసుకొని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి కూడా డబ్బు కోసమే తన దగ్గరికి వస్తుందని తెలుసు కాబట్టి చూసావా అమ్మాయిలు డబ్బుల కోసం మాత్రమే వస్తారు మన దగ్గర డబ్బు లేదనుకో మనల్ని తొంగి కూడా చూడరు సో నా దృష్టిలో అమ్మాయిలంటేనే అవకాశవాదులు అని అంటాడు యాటిట్యూడ్గా కిరణ్ అది కాదురా అందరూ అలా ఎందుకుంటారు కొంతమంది డబ్బు కోసం అలా ఉంటే అందరినీ తప్పుపట్టడం ఎంతవరకు న్యాయం కొంతమంది కాదురా అందరూ అలాగే ఉంటారు ఎవరు లేరు ఒకరిని చూపించు అంటాడు హర్ష ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ అవకాశవాదులే తన స్వార్థం కోసం మిగతా వారిని వాడుకునేవారే కానీ హార్ట్ఫుల్గా ఎవరు ఉండరు అంటాడు హర్ష సరే కానీ నువ్వు ఎవరిని లవ్ చేయవా అంటాడు కిరణ్ లవ్ నాన్ సెన్స్ లవ్ అనేది అవసరం కోసం యూజ్ చేసే వర్డ్ అంతేకాని లవ్ లేదు తొక్కలేదు అందరూ ఎవరి స్వార్థం కోసం వాళ్ళని లవ్ అనే పేరుతో వాడుకుంటున్నారు తప్ప అక్కడ లవ్ ఎక్కడుందిరా మరి నువ్వు ఎవరిని లవ్ చేయవా లవ్ అనే పదం నా డిక్షనరీలోనే లేదు ఇంకా నేను ఎవరిని లవ్ చేస్తాను తల్లిదండ్రులను వాళ్ళది కూడా స్వార్థమే వాళ్ళు వయసుకు వచ్చాక వాళ్ళని చూసుకునేవారు కదా మళ్ళీ వాళ్ళ ఆస్తుల్ని మనం కాపాడి డెవలప్ చేయాలి కదా అందుకే పిల్లల్ని కంటారు ఇంకొక విషయం వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చూసుకోవాలి కాబట్టి వాళ్ళది కూడా అవకాశమే అందులో ప్రేమెక్కడుంది అని చెప్పగానే కిరణ్కి దిమ్మ తిరిగిపోతుంది నువ్వేంట్రా బాబు ఇలా ఉన్నావు అని అనుకుంటాడు మనసులో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా పదా వెళ్దాం అంటాడు ఆగరా అంటాడు కిరణ్ మళ్ళీ ఏంటి మరి పెళ్ళి చేసుకోవా పెళ్ళా పెళ్ళి అదేంట్రా అలా అన్నావు చేసుకోవా అని అడుగుతాడు పెళ్ళి ఎందుకు చేసుకోను ఖచ్చితంగా చేసుకుంటాను నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నీకు నచ్చితే సరిపోతుందా తనకి నచ్చనవసరం లేదా నాకు మాత్రమే నచ్చాలి తనకు నచ్చాల్సిన అవసరం లేదు నచ్చినప్పుడు నిన్ను ఎలా పెళ్ళి చేసుకుంటుందిరా ఎందుకు చేసుకోదు తన అవసరానికి నేను డబ్బు పడేస్తాను కాబట్టి ఈ ప్రపంచంలో డబ్బుతో ఏదైనా కొలగలం అంటాడు యాటిట్యూడ్తో నువ్వు అనుకుంటున్నది నిజం కాదు హర్ష డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి ఈ లోకంలో నువ్వు అనుకునే అమ్మాయిలు తక్కువగా ఉంటారు డబ్బుకు లొంగనే అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఇక ఆపుతావా ప్రవచనాలు పదా వెళ్దాం అంటూ తనని తీసుకొని బయటికి వెళ్తాడు కిరణ్ తల కొట్టుకుంటూ ఛా వీడిని బాగు చేయలేము అని అనుకుంటూ హర్షతో వెళ్ళిపోతాడు హర్ష తండ్రి రాజారావు గారు తన కంపెనీలో సక్సెస్ సాధించినందుకు పెద్ద పార్టీ అరేంజ్ చేసి షేర్ హోల్డర్స్ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తాడు హర్షవర్ధన్ కూడా రేస్లో గెలిచినందుకు పార్టీ ఒక కారణం అంతలో హర్ష కిరణ్ రావడంతో తనని స్టేజ్ మీదకి పిలిచి తన భుజం మీద చెయ్యి వేసి ది గ్రేట్ హెచ్వి గ్రూప్ ఆఫ్ కంపెనీ వారసుడు హర్షవర్ధన్ రెడ్డి బైక్ రేస్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు అని మైక్లో అనౌన్స్ చేసి చెబుతాడు రాజారావు గారు హర్షవర్ధన్ని మీడియా కవర్ చేస్తూ ఉంటుంది హర్షవర్ధన్ అంటే హైదరాబాద్లో తెలియని వారు ఎవరూ ఉండరు ఇటు కంపెనీని అటు బైక్ రేస్ని తన వ్యాపారాలను అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ పొజిషన్లో ఉంచాడు విజయం అనేది హర్షవర్ధన్కి తన వెంటే ఉంటుంది తను ఏదైనా అనుకున్నాడంటే సాధించే వరకు వదిలిపెట్టడు అది ఎంత కష్టమైనా సరే ఇక్కడ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ హర్ష వల్ల మమ్మీ సింధుజ గారు తండ్రి కొడుకులు ఇంకా ఇంటికి రాలేదు అని హర్షకి కాల్ చేస్తూ ఉంటారు అక్కడ డీజే సౌండ్స్కి మొబైల్ రింగ్ అయినా సౌండ్ వినిపించదు ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో విసిగొచ్చి సైలెంట్గా ఉంటుంది అంతలో పైనుండి కిందకి వస్తున్న నిత్య ఏమైంది మమ్మీ ఎవరికి కాల్ చేస్తున్నావు అని అడుగుతుంది ఇంకెవరికి మీ అన్నయ్యకి ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయట్లేదు వాడు బైక్ రేస్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాడు మమ్మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నట్టున్నాడు అంటుంది నిత్య ఆ మాటకు సింధుజ ఎగ్జైట్ అవుతూ హో అవునా నా కొడుకు బంగారం వాడు ఏది అనుకున్నాడో అది ఖచ్చితంగా చేసి తీరతాడు విజయం అనేది వాడు వింటే ఉంటుంది అని పొంగిపోతూ ఉంటుంది సరే సర్లే వాడు ఎప్పుడైనా కనీసం తల్లిలాగా చూశాడా వాడి గురించి హో గొప్పలు చెబుతున్నావు అంటుంది నిత్య అదేంటే అంత మాట అన్నావు తల్లిలాగా చూడకపోతే ఇంకెలా చూస్తున్నాడు ప్రతిదానికి బిజినెస్ పరంగానే ఆలోచిస్తాడు ప్రేమలు అభిమానాలు సెంటిమెంట్స్ అవేవి ఉండవు వాడికి కాలేజీకి కార్ లే రాలేదని నన్ను బైక్ మీద ఇంటికి తీసుకెళ్లరా అంటే నా మాటలు ఏవీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అదేంటి కాసేపటి తర్వాత కార్ రాలేదా ఓకు రాలేదు వచ్చింది అందులోనే కదా ఎక్కించొచ్చాను అదే వచ్చాను అని అంటుంది నిత్య కార్ ఎవరు పంపించారనుకున్నావు ఎవరు మీ అన్నయ్యే పంపించాడు మరి వాడు తీసుకొస్తే ఏంటి కారు ఎందుకు పంపించడం ఎలాగో ఒకలాగా ఇంటికైతే వచ్చావుగా ఇంకా ఆర్గ్యూ చేయడం ఎందుకు సర్లే నీకు వాడంటేనే ఇష్టం అని మూతి ముడుచుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది హిందూజ తనని చూసి చిన్నగా నవ్వుకుంటుంది నెక్స్ట్ పార్ట్లో హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఉంటుంది ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్